ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే ఘోర ఓటమి తర్వాత టీమిండియాపై అన్ని వైపుల విమర్శల దాడులు పెరిగిపోయాయి గెలిచినన్ని రోజులు కోహ్లీ సేన భజన చేసిన పలువురు మాజీ క్రికెటర్లు ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియాను కడిగి పారేస్తున్నారు ప్రధానంగా బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల కారణంగానే ఆశీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయామని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు అయితే రాజ్కోట్ వేదికగా కీలక రెండో మ్యాచ్ సందర్భంగా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ పై వస్తున్న విమర్శలను అయ్యర్ తిప్పుకొట్టాడు నేను కచ్చితంగా అదే స్థానంలో బ్యాటింగ్ చేస్తానని చెప్పేందుకు ఏ బ్యాట్స్ సాకులు వెతకొద్దు అదే విధంగా ప్రతిసారి ఆడే స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని బాధపడొద్దు జట్టుకు అవసరమైన సమయంలో ఏ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పరుగులు రాబట్టాలి ఇలా ప్రయోగాలు చేయడంతో మేమందరం ఏదో ఒక స్థానంలో కుదురుకుంటామని భావిస్తున్నామని మేము ఇంకా ప్రయోగాలు చేయాలని ఎందుకంటే ఈ ప్రయోగాలే బహుశా మాకు మరిన్ని విజయాలను అందిస్తుందని అదే విధంగా మరొకసారి మేము అనుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు ఆటలో ఇవన్నీ సహజమేనని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు అలాగే మా ప్రణాళికలు సఫలమైన విఫలమైనా ప్రతిసారి మేము ఏదో ఒకటి నేర్చుకుంటున్నామని ఇక బూమ్రా బౌలింగ్ గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు గతంలో ఏ విధంగా అయితే బౌలింగ్ చేశాడో ఇప్పుడు కూడా అలాగే బౌలింగ్ చేస్తున్నాడు అతడి బౌలింగ్ లో పేస్ పదును తగ్గలేదు ఇంతకంటే ఎక్కువ బూమ్రా గురించి మాట్లాడుకోదలుచుకోలేదని రెండో వన్డేలో మేమందరం పుంజుకుంటామనే విశ్వాసం ఉందంటూ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు